సో ఆ విషయంలో కూడా కల్సిద్దాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది సో కేటీఆర్ అరెస్ట్ రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ తో సీఎం చర్చలు ఒకసారిన్న కేటీఆర్ ఏం మాట్లాడునో చూద్దాం స్వతంత్రమైన బోర్డు లేదా ఫైనాన్స్ క్లియరెన్స్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఏజెన్సీ దాని చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్ దాని మెంబర్ సెక్రటరీ

ఎలక్షన్ కూడా అయిన తర్వాత కనీసం ఇటున అది ఏలేం ఏది కూడా సాధ్యం కాదు ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత సో ఎలక్షన్ కూడా అమల్లో వచ్చిన అక్టోబర్ అంటున్నాడు మనకు నవంబర్లో ఎలక్షన్ జరిగినాయి మనకు మూడు నెలల ముందు నుంచి ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నది కాబట్టి మరి ఎలక్షన్ కూడా అమలైన తర్వాత ఈ నిధులను ఇష్టానుసారంగా మరి ఇంటికి వెళ్ళి కాదు కదా అపో సపో తీసుకుని ముచ్చట కాదు కదా ఇది ఇష్టానుసారంగా ఎట్లా ఇస్తావు ఇక్కడ ఇంకొక విషయం చాలా డీటెయిల్గా గతంలో చెప్పింది ఏంటంటే ఇక్కడ మూడు కంపెనీలు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి గ్రీన్ కో అనే ఒక కంపెనీ ఇది స్పాన్సర్షిప్ చేసింది సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఏస్ జెన్ఎక్స్ అనే ఇంకో కంపెనీ ఇది సుమారుగా వంద కోట్ల రూపాయలు పెట్టింది ఏంది ప్రమోషన్స్ ఈ యొక్క యాక్టివిటీని ప్రమోషన్ చేయడానికి చేసింది ఎక్కడ మొత్తం హెచ్ఎండిఏ సంబంధించి మున్సిపల్ శాఖ నుంచి ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలని ముప్పై నలభై కోట్ల రూపాయలని హెచ్ఎండి అని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించింది హెచ్ఎండి ఏం చేసింది అక్కడ యాక్టివిటీస్ కోసం రోడ్లు వేయడాలు ఫెన్సింగ్ పెట్టడాలు అక్కడ ఏర్పాటు చేయడానికి చేస్తే ఏస్ జెన్ ఎక్స్ట్ ఏమో ప్రమోషన్ గ్రీన్ కో ఏమో అక్కడికి తీసుకురావడానికి పార్టిసిపేట్ చేయడానికి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ని తర్వాత ఆ వెహికల్స్ ని వాటిని కూడా గ్రీన్ కో కంపెనీ అరేంజ్ చేసింది సో ఇక్కడ ఏమైంది గ్రీన్ కో కంపెనీ ఏస్ జన్ ఎక్స్ట్ అనేది రెండవసారి ఇక్కడ నాలుగేళ్ల పాటు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట ఈ నాలుగేళ్ల పాటు అగ్రిమెంట్ లో మొదటి సీజన్ నైన్త్ సీజన్ అయిపోయింది ఇక్కడ టెన్త్ సీజన్ జరగాల్సి ఉండేది ఫిబ్రవరిలో ఈ టెన్త్ సీజన్ జరగాల్సిన సమయాకల్లా ఈ గ్రీన్ కోకి ఏస్ జెన్ ఎక్స్ట్ ఏమైందంటే అడగోలుగా ఉత్తగా పైసలు గంగలబాల్ వేసినట్టయి ఏం ఉపయోగం లేకుండా అయిపోయింది ప్రమోషన్ చేసిన రూపాయి రాలేదట గ్రీన్కో స్పాన్సర్షిప్ చేసిన రూపాయి రాలేదట ఇద్దరు పోయినట్టు ఇక ఇక ఎట్లా చేసి అది కంప్లీట్ చేయాలనే అది కంప్లీట్ చేయాలి మరి సీజన్ నెక్స్ట్ వాళ్ళు ఎఫ్ఏ అయితే ఉందో ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు మరి అక్కడ వాళ్ళు తీసుకొస్తలేరు మీరు ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పాగానే వీళ్ళని పక్కన పెట్టేసి ఈ రెండు కంపెనీలు పక్కన పెట్టేసి అగ్రిమెంట్ ఏమైందో తెలియదు ఎక్కడైందో తెలియదు ఇక వీళ్ళని పక్కన పెట్టేసి నేరుగా ఈయననే యాభై ఐదు కోట్లు పెట్టాలని డిసైడ్ అయిపోయిందట ఏమంటుండే మళ్ళా బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ప్రయత్నం చేసినా అంటున్నాడు బ్రాండ్ ఇమేజ్ కోసం ఇన్ని పైసలు ఖర్చు పెడతారు ఆ తెలంగాణ హైదరాబాద్కి నువ్వు కొత్తగా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలన్నా సరే తీసుకొచ్చినవే అనుకో ఆ బ్రాండ్ ఇమేజ్ ద్వారా హైదరాబాద్ రాష్ట్రానికి ఏమేం లాభం చేకూరింది ఏ రకమైన లాభం జరిగింది అది ఎలక్షన్ కోడ్ ఒకటి ఫస్ట్ విషయం రెండవ అంశం ఇక్కడ గ్రీన్ కో ఏస్ జన్ఎస్ట్ ఆల్రెడీ నైన్టీ సీజన్లో వీళ్ళు స్పాన్సర్షిప్గా ఆ ప్రమోషన్ యాక్టివిటీస్లో పాల్గొన్నవారు ఈ అగ్రిమెంట్ ఏడబైంది ఈ అగ్రిమెంట్ తిరిగి మళ్ళీ చేసుకున్నారా లేదా యాభై ఐదు కోట్ల రూపాయలు మీ ఇంటికి ఇచ్చినట్టుగా చే కేవలం మౌఖిక ఆదేశాలతో ఇస్తారా హెచ్ఎండి అనే సపరేట్ ఇండిపెండెంట్ బాడీ దానికి ఎవరి ఆదేశాలు వస్తుందో ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ దానికి ఆర్థిక శాఖను నుంచి అనుమతులు అవసరం లేదు అది ఇవ్వచ్చు అని అంటున్నారు ఏమి ఇద్దరు కూర్చొని మా కూర్చొని కలిసి అరే వాటర్ బాటిల్ అయిపోయింది వాటర్ బాటిల్ తీసుకురాపో స్టఫ్ తీసుకురాపోనట కథ ఇది కాదు కదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపద ఒక మౌఖిక ఆదేశాలు కాకుండా ఒక జీవోనో లేకపోతే ఇక్కడ ఇది అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది కొత్త అగ్రిమెంట్ రాసుకున్నారా లేదా ఇవన్నీ విషయాలు చేటీతలం కావాలి కదా సో అందుకే ఇక్కడ అనుమానాలు తావించినాయి అది కూడా ఒక అనుమానం ఏంటంటే యాభై ఐదు కోట్ల రూపాయలను కూడా ఇండియన్ కరెన్సీ కాదట విదేశీ కరెన్సీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిరట ఇప్పుడు ఏసీబీ ఎంట్రీ ఇచ్చి విదేశీ కరెన్సీ ద్వారా ట్రాన్స్ఫర్ అయినటువంటి ఈ అమౌంట్ ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది ఎవరి ద్వారా ట్రాన్స్ఫర్ చేసిర్రు అంత ఈజీగా ఇట్లా వేగ్గా ట్రాన్స్ఫర్ చేసేసిరా ఈ యాభై ఐదు కోట్ల రూపాయల వెనుక అగ్రిమెంట్ ఏమైనా ఉన్నదా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం సొమ్ము కదా అంతా సో ఇది ఒకటి ఇక్కడతో ఆగిపోయింది కాదు ఈ యాభై ఐదు కోట్లు ఇవ్వడంతో పాటుగా మళ్ళీ దీనికి సంబంధించి హెచ్ఎండి ఆల్రెడీ కొంత ఆ రోడ్డు డెవలప్ చేసింది కదా రోడ్ వేయడం కానీ అప్పుడు కొంత ఏర్పాట్లు చేసింది ఆ ఏర్పాట్లు మరింతగా కొంత మెరుగుపరిచేందుకు మళ్ళీ ఒక పదికొ కోట్లు ఇక్కడ గ్రీన్ కో పెట్టి పెట్టుబడి ఏస్ జెన్ఎక్స్ పెట్టి పెట్టుబడి మొత్తం నేనే పెడతా అని చెప్పి రెండు వందల నలభై కోట్లకు స్కెచ్ చేసుకొని కూర్చున్నాడు కూర్చుని మరి ఆ ఫార్ములా ఏరియాస్తో ఏం చేసిండే అంటే పక్కపొండి నాగచైతన్యను ఇంకో పక్కపొండి ఆ నాగార్జున అల్లుని సుమంత్ని ఎదురుగా ఇంకో కేంద్ర మంత్రిని వాళ్ళందరిని పట్టుకొని వాళ్ళ వేసుకొని పోతుంటే మన రేస్ నడుస్తుంటే సపోర్ట్ కొట్టి మీడియా ఛానల్స్కి ఇంటర్నేషనల్ మీడియా ఛానల్ కానీ నేషనల్ లెవెల్ మీడియా ఛానల్స్ కానీ ఇచ్చి దిస్ ఇస్ మై ఇక్కడ అని ఇంగ్లీష్ నాలుగు బుక్కలు ఇంగ్లీష్లో మాట్లాడగానే తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయిందా సో ఆయన కూడా చాలా క్లియర్గా రెడీగా ఉన్నాడు కేటీఆర్ కూడా చాలా క్లియర్గా రెడీగా తప్పు ఒప్పుకొని ఇంకా అరెస్ట్ చేయండి 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 అన్నట్టుగా ఉరుకు ఉరుకులు పరుగులు పెడుతున్నాడు ఏంటంటే ఒకవేళ అరెస్ట్ అయితే ఆయనకు సంబంధించి ఇంకా పాజిటివ్ అవుతుంది అనే అంశం ఎందుకంటే అరెస్టుల తర్వాత ఒక నాను నడుస్తుంది తెలుగు రాష్ట్రాలలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిడు మొన్న మధ్య అరెస్ట్ అయిన తర్వాత తిరిగి టీడీపీ పార్టీ పుంజుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిండు నేను అరెస్ట్ చేయరు నేను అరెస్ట్ అయితే నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను ఒక అపోహలో కేటీఆర్ ఉన్నాడు కావచ్చు నేను స్లిమ్ అయ్యి వస్తా అంటున్నాడు అంటే అని అర్థమైందంటే పదేళ్ళు నేను బాగా ఉన్న కాడికి మేసి గట్టిగానే ఉన్నా కొంచెం బొద్దుగా అయినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు అది మొత్తం కరిగిర్ నా దగ్గర అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా పోలీసులకు కానీ ప్రభుత్వానికి చెప్తున్నట్టున్నది ఇంకా ఇంకేమంటాడు ఈయన నువ్వే నిపట్లేదు మెగా ఇంజనీరింగ్ అసలు తెలంగాణ రాష్ట్రానికి పట్టుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ సంస్కృతి దొంగలేనే వాడు ఒక పెనుభూతం పెను పిశాచి అని చెప్పి మీరు అందరు తెలిసిన వ్యక్తులే కదా మరి ఎందుకు పట్టుకొచ్చిర్రు మళ్ళా మెగాని పట్టుకొచ్చినాడు ఎవడు ప్రతి ఊర్లో దాదాపుగా పది పన్నెండు వేల గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రతి ఊర్లో రోడ్లు దావి మిషన్ వైర పైప్లైన్ వేసారు ఈ మెగా ఇంజనీరింగ్ కూడా కదా వేసింది మరి వాటిని ఆ నీళ్ళేమన్నా వస్తున్నాయా లేకపా ఎక్కడో మినరలైజ్డ్ వాటర్ వచ్చి కేటీఆర్ రాగిన నీళ్ళే ఇళ్ళలా ఊర్ల జనం తాగుతున్నారు కేసీఆర్ రాగిన నీళ్ళే ఊర్లలో జనం తాగుతున్నారు కదా ఏడ ఏడ సాధ్యమైంది కాళేశ్వరం ప్రాయెక్ట్ ఏమైపోయింది మెగా ఇంజనీర్ పదేళ్ళు ఉన్నది మీరు పదేళ్ళు ఉన్నది మీరు మీకు తరమని సాధ్యం కాలేదు మళ్ళా మీరు వచ్చి మళ్ళీ ఇంకోకొని తప్పు పడుతున్నారా ఆ నైతికత కనీసం మీ దగ్గర ఉండాలి కదా ఆ ప్రశ్నించే హక్కు ఉండాలి కదా ఈస్ట్ ఇండియా మెగా కృష్ణారెడ్డి ఇంటి మీద పంపి చూస్తాను నీకు దమ్మెంతుంది రేవంత్ నీ భాషలో చెప్తున్నా నువ్వు మొగోని అయితే నువ్వు మొగోని వెంటే ఏసీబీ పంపి మెగా ఇంటికి చూస్తాను ఇందా తమ్ము పెట్టు ఏసీబీ కేసు ఎవరి మీద పెట్టాలి నీ కొడంగల్ ప్రాజెక్టులో జరిగిన గొట్టాల మీద పెట్టాలి ఏసీబీ కేసు రాఘవ నువ్వు ఇద్దరు మధ్య కేక్ పోసుకున్నట్టు కోసుకున్నారు కదా ఎన్సీసీని ఎల్ఎన్టీని మీద ఒక దాని మీద పెట్టాలి ఏసీబీ కేసు ఎవరి మీద పెట్టాలండి యాభై లక్షలతో దొరికిన మ్యాన్ మీద పెట్టాలి పెడతారు పెడతారు అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అన్ని కేసులు అయితే అన్ని పోతాయి అప్పుడే ఎందుకు ఉత్సాహం ఈ బాషే నిన్ను ఇక్కడ దాకా తీసుకొస్తాంది ఈ బలుపు ఈ కండకావరం దాకా తీసుకొస్తాను నిన్ను వచ్చేది బొచ్చేది అట ఏం పదాలు ఏడ నేర్చినా అమెరికాలో ఉద్యోగం పోయినావా చదువుకోనిక పోయినావా లేకుంటే పాపం రేవంత్ రెడ్డి అన్నట్టు ఇంకేమైనా పని పోయినావా మళ్ళీనేమో ఆటో డ్రైవర్ని పట్టుకొని ఎవరు రానువంటివి ఆ భాష మాట్లాడుతుంది ఆదిలాబాద్ పోయి ఆదిలాబాద్ దగ్గరనేమో ఎవడైనా పోలీసోడు అంత సులకనైపోయారు పోలీసులు అంటే నీకు ఆటో డ్రైవర్ అంటే గౌరవం లేదు పోలీసులు అంటే గౌరవం లేదు జర్నలిస్టులు అయితే మీ అయ్యా ఎంత తిట్టాలో అంత తిట్టుండి ప్రెస్ మీట్లో పిలిచి ఎవరైనా క్వశ్చన్ అడిగితే నువ్వు చేస్తావు ఆ మరి రా అనేది మరి నేను చేస్తా నువ్వెందుకు అడ కూర్చుండి కుర్షీలా ఇంకా ఇంకా అహంకారం తగ్గుతలేదు ఇదేం భాష మళ్ళీ ఏమంటే తెలంగాణ తెలంగాణ భాష అంటే భూతపదాలు మాట్లాడతారా

ఇంటికాడ కూర్చొని యోగా చేసుకొని స్థలం లేనట్టున్నారు జైలు కావాలంటే నాకు జైలుకి వెళ్ళినానికి యోగా చేపిస్తారా జైలు ఏం చేపిస్తే చెప్పు మన చూస్తున్నాం కదా జైలు ఏం చేయిస్తారు ఊడిపిస్తారు కంచాలు కడిగిపిస్తారు ఎక్కువ తక్కువ ఇంకెవరైనా వాళ్ళకి చేయాలనిపిస్తే జైలు సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంటే అంటే మనకు వాడికి పోతే తిహా వాళ్ళ చెల్లంటే ప్రముఖమైనటువంటి తిహార్ జైలుకి పోయింది అనుకోండి అక్కడ దాకా ఎవరు పోలే మనల్లు పోయిన ఎవరిని ఉంటే కొంత ఇబ్బంది పెడతారన్నా గడ్డి చెక్కిపిస్తారు పారాలు చెట్టు చెక్కిపిస్తారు బాత్రూమ్ కడిగిపిస్తారని చెప్పి చెప్తారు పోయినాక యోగాలు చేపిస్తారా చెప్పి ఆయనకి నువ్వు అరెస్ట్ గానా ఏం కాదు పర్వాలేదు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రానికి నడుస్తుంది పోయి రాగానే ముఖ్యమంత్రి అవుతారు లేకపోతే మన బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది చెప్పి అనుకున్నారో ఏమో కానీ కవిత పోయింది మైలేజ్ ఎప్పుడు వస్తుంది ఒకటి రెండు రోజులు తప్పుడు కేసులు పెడితే మైలేజ్ వస్తుంది ఆధారాలతో సహా తీసుకపోయి లోపల ఇస్తానికి ప్రభుత్వం సిద్ధమైంది నువ్వు కూడా ఆధారాలు సహా కరెక్ట్ చాలా క్లియర్గా చెప్తున్నావు అక్టోబర్లో నేను చెప్పడం వల్ల అరవింద్ కుమార్ విడుదల చేసినని చెప్పి ఇంతకు మించిన ఆధారం ఏమి ఉంటుంది ప్రజానికి పిచ్చోలా చూసేళ్ళు ఒకటి గమనించాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ మాటను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అంగీకరిస్తారు అందరు అంగీకరించే అవకాశం ఉంటుంది కేటీఆర్ గారు ఎప్పుడూ మీరు మిమ్మల్ని కేసీఆర్తో పోల్చుకోకండి కేసీఆర్తో ఎట్టి పరిస్థితుల్లో మీకు పోలిక చాలదు మిమ్మల్ని మీరు కేసీఆర్తో పోల్చుకొని నేను ఆయన తర్వాత నేనే కదా నేనేం మాట్లాడడం జరుగుతుంది నన్ను అందరు నమ్ముతారు నేనేం చెప్పినా పిచ్చం ప్రజలు పిచ్చి పిచ్చిగొర్రెలు వాళ్ళ మాటలు అని చెప్పి అనుకుంటే కనుక పొరపాటు పడ్డట్టే కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడు ఒక్కటవ్వలేరు నువ్వు లాగా అనుకొని కేసీఆర్ గారు మాటలు ఆయన మాటలు నమ్మగలుగుతున్నారు ఎందుకని అంటే అంతో ఇంత ఓట్రేట్ చేసిండు ఇంకో విషయం అంటే ఆయన మాటలు నమ్మించగలుగుతారు ఎందుకో ఆయన అదృష్టం ఏందో కానీ నా అబద్ధం చెప్పినా కూడా జనం నమ్ముతారు కానీ అది మీకుంటుంది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే మీరు మిమ్మల్ని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు ఇది కేటీఆర్ ఏమైతున్నది అరెస్ట్ అవ్వడం గ్యారంటీ కనబడుతున్నది అరెస్ట్ అయిన తర్వాత మైలేజ్ కోసం అయినా ఆ ప్రయత్నం చేస్తున్నాడు ఇక దేనికైనా నేను రెడీ మూడు నెలలు జైల్లో ఉంటే పోయేదేం లేదు యోగా చేసి పాదయాత్రకు సిద్ధమవుతా ఏసీబీ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు ఫార్ములా రేస్కు అన్ని అనుమతులు ఇచ్చింది నేనే యాభై ఐదు కోట్లు చెల్లించమన్నది కూడా నేనే అధికారులు తప్పిదం ఏమాత్రం లేదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే చేశా మాజీ మంత్రి కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు ఏంటి ఈ కేసు అంటే రెండు వేల ఇరవై మూడులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ కు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు దీంతో ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం వల్ల రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో నెలలో జరగగా రెండవ దఫా రేస్ నిర్వహణకు యాభై ఐదు కోట్ల రూపాయలు అని కదా వాళ్ళు తప్పుకున్న రూపాయి ఆందాయం రాలే వాడు వంద కోట్లు ఖర్చు పెట్టి నూట యాభై కోట్ రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు రూపాయి ఆదాయం తిరిగి రాలే రాకపోయేసరికి వాళ్ళు వెనుకపోయారు పోతే పోతవేరుగా మన మనం మాట ఇచ్చినాం కదా తప్పుదే ఇపోతే జనాలల్ల నేను ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతాను నాకు ఇంగ్లీష్ పలుకులు వాళ్ళకి సూటు బోట్ వేసుకొని తిరిగానే నేను చాలా ఫుల్లీ హైలీ టాలెంటెడ్ అంత టాలెంటెడ్ ఎవరునట్టుగా బిల్డప్ ఇచ్చినా ఒకవేళది కనుక జరకపోతున్నా ఇజ్జత్మానం పోదు అని చెప్పి మళ్ళీ నేనే ఇంతకెళ్ళి పైసలు ఇస్తానంటే ఆయన ప్రభుత్వానికి వెళ్ళి పైసలు ఇస్తామని చెప్పి యాభై ఐదు కోట్లు బదలాయించేందుకు సిద్ధమైనట కేటీఆర్ సో ఇప్పుడు కేసు ముందరు పడ్డది ఇక రేపు మాపు అరెస్ట్ ఖాయంగా కనబడుతున్నది ఇక చివరిగా ఇంకొక అంశం మనం చూద్దాం ఇక గతంలో కేటీఆర్ గురించి ఆరెస్ ఎన్నికొని ఏం మాట్లాడినా చూడండి ఇది ఎప్పుడు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాట ఇప్పటికైనా తెలిసిందా మీకు మిమ్మల్ని నేను నిజంగా చెప్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని యావత్ తెలంగాణ ప్రజానీకల్లో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ముఖ్యంగా గురుకులాలు అందరు భుజానకెత్తుకొని మోకి మోసిరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరండి ఒక సాధారణ ఐఏపీఎస్ ఆఫీసర్ కింద స్థాయి ఎట్ వస్తుంది ఎట్లొస్తుంది ఆయనకి ఇప్పుడు ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఆయనకు మించి ఇంకా చాలా స్ట్రిక్ట్ అండ్ లాయల్ పర్సన్స్ ఉన్నారు వ్యవస్థకి చట్టాలకి ఆయనకి ఎట్లొచ్చిందా ఆ యొక్క ప్రతిష్టత ఎట్లొచ్చింది ఈ బడుగు బలహీన వర్గాలు ప్రజలు భుజానేసుకొని మోస్తే కాదా వీళ్ళ మీద మోసి మోసి మోసిని తీసుకపోయే కుర్చీలో కూర్చోబెట్టి విధేయ నువ్వు స్థానం నువ్వు ఎప్పటికైనా నువ్వు గెలిచినా ఓడిపోయినా నువ్వు వెంటే ఉంటావని చెప్పిన ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళను తడి కూడాతో వాళ్ళ గొంతుల మీద కోసి ప్రాణాలు తీసి ఆఖరికి వస్తే మళ్ళా ఎవరి మీదైతే నువ్వు కక్ష అనేక రకాల ఆరోపణలు చేసినావో ఎవరైతే దొంగలు లంగలని చెప్పి తిట్టినావో వాళ్ళ పక్కనే ఇది ఇప్పుడు వైరీ ఈ వీడియో సోషల్ మీడియాలో తగ్గ ట్రెండ్ అవుతున్నది ఏమంటున్నా ఆయన ఎవడైనా కేటీఆర్ అంటున్నాడు ఇప్పటికైనా తెలిసిందా లేదా మరి వాడు ఎవడనేది నీ భాషలో వాడు అంటే కేటీఆర్ అన్నారు కదా మీరు ఇప్పటికంటే కేటీఆర్ అంటే ఎవరనేది తెలిసిందా లేదా హెచ్చవరిగా ఇంకో అంశం మాట్లాడుకుందాం తర్వాత మనం